మన భారతదేశం ఎన్నో సాంప్రదాయాలకు సంస్కృతులకు అద్భుత కట్టడాలకు నిలయం. అటువంటి భారతదేశంలో ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మితమైన దేవాలయాలు, వాటిపై చెక్కబడిన శృంగార శిల్పాలు కొన్ని వింత వాదనలకు అవకాశమిస్తున్నాయి. అటువంటి దేవాలయాల్లో ముఖ్యమైనవి మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయాలు. క్రీస్తు శకం 900 నుంచి 1130 మధ్యకాలంలో ఇండో ఆరియన్ పద్ధతిలో కొన్ని దశాబ్దాల కాలం పాటు చండేల రాజవంశస్థుల కాలంలో నిర్మితమైన 85 దేవాలయాలు ఈ ఖజురహో దేవాలయాలు. ఖజురహో ప్రాంతంలో హిందూ జైన దేవాలయాల సమూహంగా నిర్మితమైన ఈ దేవాలయాలు వాటిపై చెక్కబడిన శృంగార భంగిమల కారణంగానే ప్రసిద్ధి పొందాయని కొంతమంది వాదన. పెద్ద పెద్ద కొండలను తొలచి వందల ఏళ్లపాటు మలచి అద్భుత కట్టడాలను భవిష్యత్ తరాలకు చూపించాలన్న తృష్ణతో పడ్డ శ్రమ, ఇటువంటి వాదనల ఫలితంగా ఏమవుతోంది, మన హిందూ సంస్కృతి ఎటు పోతోంది అన్న భయం కలుగుతోంది. శృంగారం ఈ పదం వినబడగానే అదో తప్పు పదం అన్న భావన మన మెదడుల్లో నుంచి తొలగించినంతకాలం ఖజురహో లాంటి అద్భుత కట్టడాల గురించి బహుశా గొప్పగా మాట్లాడలేమేమో. హిందూ దేవాలయాలపై శృంగార భంగిమల చిత్రాలు, బూతు బొమ్మలు ఎందుకు అనే వారి కోసం చిన్నపాటి పరిశోధన చేశాం. చరిత్ర అంశాలపై అవగాహన ఉన్నవారిని సంప్రదించాం. నేటి రోజుల్లో కొద్దో గొప్పో చదువుకున్నవారు, ప్రపంచంతో పాటు పరుగులు పెడుతున్న వారికి కొదవలేదు. కాని 900 శతాబ్దం నాటి రోజుల్లో ఏ రాజవంశస్థులకో గొప్ప గురువులకో తప్ప ఏ అంశంపైనా ఎవ్వరికీ అంతలా జ్ఞానం ఉండేది కాదు. ఇప్పటిలాగా పుస్తకం చదవో, కంప్యూటర్లో వెతుకో, లేదా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతిలోనే విచ్చలవిడిగా చూసే స్మార్ట్ ఫోనో అందుబాటులో లేవుగా. అందుకే నాటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా జీవితంలో అతి ముఖ్యమైన, సృష్టికి మూలమైన, దైవత్వంగా భావించే శృంగారం గురించి నాటి రోజుల్లో తెలుసుకోవటానికి శృంగార భంగిమల అవగాహనతో వివాహ వ్యవస్థలో అడుగుపెట్టినవారు జీవితాంతం సుఖమయంగా ఉండటానికి ఆస్కారం లభించేది. ఇక్కడ మనం గుర్తించాల్సిన, ఒప్పుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. నిరుపేద అయినా, ఎంత గొప్ప రాజైనా, ఆనాడైనా ఈనాడైనా శృంగారం, సెక్స్ అనగానే అటెన్షన్ అయిపోతారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది ఎవరికి వారు ఒప్పుకోక తప్పని వాస్తవం. అందుకే దేవాలయాలకు ఏదో ఒక కష్టంతో, సమస్యతో వచ్చిన మనుషుల మనసులను ఈ శృంగార భంగిమల వీక్షణంతో ఒకే అంశంపై ఏకాగ్రమవుతుందట. అదే ఏకాగ్రతతో లోపలికి అడుగు పెడితే ఆలయాల లోపల ఉండే నిర్మలమైన గోడలు శూన్యాన్ని చేరుస్తాయట. ఇలా శూన్యంతో, ఏకాగ్రమైన మనసుతో దైవ దర్శనం చేసుకునే వీలుంటుంది. ప్రాపంచిక విషయాల నుంచి మనసు మళ్లించి ఏకాగ్రతతో, భక్తితో దైవదర్శనం చేసుకునేవారట. ఖజురహోలో ఉన్న ఘంటాయిగుడి, పార్శ్వనాథ ఆలయం, చతుర్భుజ దేవాలయం, దుల్హదేవి ఆలయం, మాతా నాగేశ్వర ఆలయం, లక్ష్మణ దేవాలయం, విశ్వనాథ చిత్రగుప్త చౌంసత్ యోగిని గ్రానైట్ దేవాలయాలు, కాంధారియా ఆలయం, దేవీ జగదాంబ ఆలయం, జావారి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. ఇక్కడ మనిషితో మనిషికి సంబంధం లేకుండా పోతున్న నేటి రోజుల్లో సంబంధ బాంధవ్యాలు మరచి స్త్రీ పురుషులిద్దరూ వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తెలుసుకోకుండా విచ్చలవిడి బంధాలతో, ఆకర్షణతో శృంగారాన్ని ఒక చెడు పదంగా మార్చిన నేపథ్యంలో బహుశా దేవాలయాలపై ఉన్న దేవతల శృంగార భంగిమలు బూతుబొమ్మల్లానే కనిపిస్తాయి. అటువంటి ఆలోచననే ప్రేరేపిస్తాయి. కానీ సృష్టి రహస్యాన్ని వివరించేవిగా, సంసార జీవితంలో సరిగములు పలికించగల పాఠాలుగా ఎందుకు కనిపించటం లేదు? ప్రపంచ వివాహ వ్యవస్థకు పునాదిలాంటి భారతదేశంలో వైవాహిక బంధంతో ఒక్కటయ్యే స్త్రీ పురుషులిద్దరూ ఏకాంతంగా తమకు మాత్రమే అనుకునే రహస్య ప్రాంతంలో ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే
ఒకే ఒక్క మార్గం శృంగారం. సరిగమ పదని స్వరాలు ఏడే అయినా ఎన్నో రాగాలను పలికించగలిగినట్లు, ఎన్నటికీ నిత్య నూతనంగా ఉండగలిగినట్టు శృంగారం అనేది ఒక్క పదమే అయినా అందులోని రహస్యాలు తెలుసుకొని నూరేళ్ల జీవితాన్ని నూతన ప్రయోగాలతో నిండుగా మలుచుకుని ఎప్పుడూ కొత్తదనంతో సంసార జీవితాన్ని గడపాలనే గొప్ప సందేశం ఎందుకు కనపడటం లేదు? తృప్తి అనే రెండక్షరాలకు లొంగిపోయి ధర్మార్థ కామమోక్షాలైన పురుషార్థములను విడిచి లేని తెలియని ఏదో సుఖం కోసం మనిషి ఎందుకు పరిగెడుతున్నాడో అర్థం కాదు. భగవద్గీత ధర్మబద్ధంగా ఎలా బతకాలో నేర్పిస్తే, వాత్సాయనుడి కామశాస్త్రం భార్యాభర్తలుగా నిండు నూరేళ్లు ఒకే బంధానికి కట్టుబడి ఎలా జీవించాలో నేర్పుతుంది. శృంగారం దైవత్వమే, సృష్టికి మూలం, దైవ కార్యం. చూసే దృష్టిని బట్టి మన ఆలోచన. మన ఆలోచనల్లో మార్పు రానంతకాలం ప్రకృతి వైపరీత్యాలను పరదేశ దాడులను భరించి వెయ్యేళ్లుగా చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిన అద్భుత కట్టడాలను సమదృష్టితో చూడలేని నాడు దేవాలయాలపై సృష్టి రహస్య శృంగార భంగిమలు బూతుబొమ్మల్లానే కనిపిస్తాయి. నవరసాల్లో ఒకటైన శృంగారాన్ని నవనాడుల్లో బూతుపదాలుగా విచ్చలవిడితనంగా నింపుకుంటే నేటి సమాజంలో చూస్తున్న అకృత్యాలు అరాచకాలకు అంత ఉంటుందా? దైవత్వంతో స్వీకరిస్తే, దైవకార్యంలా భావిస్తే వివాహ బంధం పటిష్టమవుతుంది, నీతో పాటు నీ సమాజం బాగుంటుంది.